రేవతి గారు రాస్తున్నారు విజయవాడ నుంచి పరమాత్మ జీవాత్మ అనుసంధానానికి ఎలాంటి ప్రక్రియలు అనుసరించాలి తెలియజేయగలరు అని రాస్తున్నారు మొత్తం వేదాంత తత్వాన్నంత ఒక వాక్యంలో చెప్పమని అడిగినట్టుగా అనిపిస్తుంది ప్రశ్న అన్నింటిలో ఉండేటటువంటిది ఆత్మే అన్ని అందరు జీవులలో ఉండేటటువంటి ఆత్మ సమష్టిగా గనక కలిపినట్టయితే అది పరమాత్మ వాక్యం బానే ఒక వాక్యంలో చెప్పాను గానీ నిర్వచనం కానీ అది అర్థం కావడానికి సమయం పడుతుంది అర్థం అయ్యింది అంటే అనుసంధానం ఎట్లా చేయాలో తెలిసిపోయినట్టే అవుతుంది ఎట్లా ఇప్పుడు ఆత్మ అనేటటువంటి పదం ఏదైతే ఉందో నిజానికి అది ఆత్మన్ అనే సంస్కృత పదం తెలుగులోకి వచ్చేప్పటికి తాను అయ్యింది ఎవరికి వాళ్ళు తనంతట తనుగా చేశారు అంట తను అంటే నేను నేను అనే అర్థంలో అంటే ప్రతి మనిషి కూడా ఒక ఆత్మే ఈ ఆత్మని ఇంకా చెప్పాలి అంటే ఈ ఆత్మ అన్నది తనే కాకుండా ఇంకో పదం ఏమంటాం నేను అంటాం ఎవరికి వాళ్ళు నేను అంటారా లేదా ప్రతి వ్యక్తి నేనే కాదు ఈ సృష్టిలో ఎంత మంది జీవులు ఉన్నారో ఎంత మంది మనుషులు ఉన్నారో అందరూ వాళ్ళ వాళ్ళ భాషల్లో నేను అంటారు మై అంటారు ఐ అంటారు నేను అంటారు ఇలా ఏది చెప్పినా నేను అంటారు అంటే అందరిలో కామన్ ఫ్యాక్టర్ ఏముంది జీవులందరిలో నేను అన్నది కామన్ ఫ్యాక్టర్ సాధారణ లక్షణం చేతులు లేని వాళ్ళు ఉంటారు కాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కళ్ళు లేని వాళ్ళు ఉంటారు ఆఖరికి బుద్ధి లేని వాళ్ళు కూడా ఉంటారు కానీ నేను అన్నది లేని వాళ్ళు ఉంటారా ఉండరు అంటే అందరిలోనూ ఉన్నటువంటి సాధారణమైనటువంటి లక్షణం లేక సాధారణమైనటువంటి గుణం లేక సాధారణమైనటువంటి ధర్మం సాధారణంగా అంటే అందరిలో కామన్ గా ఉండేటటువంటిది ఏంటయ్యా అంటే నేను అన్నది విడివిడిగా ఉంటే నేను అనేటటువంటి దాన్ని జీవాత్మ అన్నారు ఈ జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ నీ దగ్గరికి వస్తే నీ జీవుల్లో ఉన్న ఆత్మ జీవాత్మ అది నీ జీవాత్మ ఇది నా జీవాత్మ ఈ జీవ అన్నది వ్యక్తికి సంబంధించింది అయితే లోపల ఉన్న ఆత్మ ఒకటే ఈ ఇన్ని రకాలైనటువంటి ఆత్మలని ఒక్క చోటగా చేర్చినట్టయితే అది పరమాత్మ పరమాత్మ అన్నది ఒక పెద్ద వెలుగు అయితే ఆ వెలుగులోంచి వెలిగించినటువంటి చిన్న చిన్న దీపాలు ఈ జీవాత్మలు దీనికి అనుసంధానం ఎట్లా చేయాలి అంటే ఇది గుర్తించటమే అంతకన్నా ఇంకేం లేదు ఇది గుర్తించటం ఎట్లా కుదురుతుంది ఎట్లా కుదురుతుంది అంటే నాలో నేనున్నాను నీలో కూడా నేనుంది కదా నాలో నేను ఉంది నీలో నేను ఉంది అతడిలో నేను ఉంది ఆమెలో నేను ఉంది నాలో ఉన్న నేను నీలో ఉన్న నేను అతడిలో ఉన్న నేను ఆమెలో ఉన్న నేను ఇవన్నీ కూడా ఒకే ఒక్క పరమాత్మ యొక్క భిన్నమైనటువంటి వ్యక్త రూపాలు నేను గుర్తించగలిగిన రోజున పరమాత్మత అనుసంధానం అయినట్టే కానీ అది మన ఇష్టం ఉందా లేదే అసలు ఇష్టం లేదు నేను గొప్ప నువ్వు కాదు వాళ్ళు అంతకంటే కాదు ఎదురుగా లేరుగా వాళ్ళు అస్సలు కాదు అలా అనేటటువంటి భావన ఉండేటప్పటికీ అందరిలోనూ దైవాన్ని చూడడం అనేటటువంటి విషయాన్ని మనం అభ్యాసం చేస్తే పరమాత్మతో అనుసంధానం అవుతాం ఎందుకని దైవాన్ని అందరిలో ఉన్నాడని మనం అభ్యాసం చేయి చూడడం అలవాటు పడాలి అంటే దేవుడు నేను అనే రూపంలో అందరిలో ఉన్నాడు కదా ఆత్మ అన్న రూపంతో అందరిలో ఉన్నాడు కదా నాలో ఆత్మగా ఉన్నాడు నీలో ఆత్మగా ఉన్నాడు అందరిలో ఆత్మగా ఉన్నాడు అందరిలో ఆత్మగా ఉన్నటువంటి దైవాన్ని నేను ఎప్పుడైతే అనుభూతి చెందుతానో అప్పుడు నాకు పరమాత్మతో అనుసంధానం అయినట్టు ఇది కుదురుతుందా సహజంగా ఉంది మనకు ఆ లక్షణం కానీ మనం రాను రాను దాన్ని దూరం చేసుకున్నాం ఎట్లా ఉంది దీనికి ఒక ఉదాహరణ కావాలి కదా ఎట్లా ఉంది అనడానికి ఒక ఉదాహరణ కావాలి కదా కావాలి ఇప్పుడు అలా వస్తూ తలుపు ఇక్కడి నుంచి నేను చూస్తున్నా నువ్వు తలుపు వేస్తున్నావు కానీ చెయ్యి అక్కడే పెట్టుకుని తలుపు వేస్తున్నావు నేను ఇక్కడి నుంచి గమనిస్తున్నా వెంటనే అంటాను నేను అంటే నీ వేలు దెబ్బతగులుతుందన్న సంగతిని నేను ఇక్కడ నా వేలు ఇట్లా అని చూస్తాను చేస్తామా చేయమా అలాగే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు గొంతు సరిగ్గా లేకపోతే జీరపోతూ ఉంటా అని నేను అనుకుంటా నేను ఇక్కడ ఎవరైనా అంటాను అంటే ఏమిటి అర్థం వాళ్ళకి కలిగినటువంటి గొంతు నొప్పికి ఇక్కడ నేను సవరించుకున్నా వాళ్ళకి ఎక్కడో వేలికి దెబ్బ తగులుతూ ఉంటే ఇక్కడ నేను వేలు ఇట్లా అన్నా
వాళ్ళకెప్పుడో కళ్ళల్లో దుమ్ము పడుతూ ఉంటే దూరంగా చూసి ఇక్కడి నుంచి నేను కళ్ళు మూసుకున్నా ఈ అలవాటు ఉందా లేదా అన్నది ఉంది. ఎదుటి వాళ్ళతో పాటు నన్ను నేను అనుసంధానం చేసుకోవడం, వాళ్ళ భావాన్ని నేను అనుభూతి చెందడం అనేది నేను అభ్యాసం చేశానా లేదా? ఉంది నాకు సహజంగా. అయితే అది నా పిల్లలకో నా వాళ్ళకో పరిమితం చేసి పరాయి వాళ్ళకి బాగా అయింది, వేలు దెబ్బతెలింది కదా అని సంతోషపడుతున్నా. ఇది ఎప్పుడైతే పోగొట్టుకున్నానో నాలో సహజంగా ఉన్న ఇతరుల యొక్క కష్టానికి ప్రతిస్పందించే లక్షణం సహజంగా నాలో ఏదైతే ఉందో దాన్ని నేను పెంపొందించుకున్న రోజున అందరిలోనూ నేను దైవాన్ని చూడగలుగుతాను, అందరిలోనూ దైవాన్ని చూశాను అంటే ఆ పరమాత్మతో నాకు అనుసంధానం అయినట్టే. ఇంత చాలా తేలికైన మార్గం చెప్పడానికి, ఆచరించడానికి మాత్రం కొంచెం కష్టం. కొంచెమేమిటి? చాలా కష్టం. నా అహంకారం నాకు అర్థం రాదా? నువ్వు నా మనిషివైతే నేను అనుభూతి చెందుతా, నువ్వు నాకు శత్రువైతే నీకు బాగా అయిందనుకుంటున్నా. ఈ రెండూ పోగొట్టుకోవాలి నేను. చాలా కష్టం. ఇది పోదు కదా, మొత్తంలో చూడగలగాలి. అందుకే ఇంకా ఒక మాట చెప్తారు, ఆత్మ అంటే యాటమ్ అనేటటువంటి ఆంగ్ల పదం ఆత్మ అన్నది సమానార్థకాలుగా ఒకే మూలం నుంచి వచ్చాయి అని. అంటే ప్రతి యాటంలోనూ ప్రతి అణువులోనూ పరమాత్మతత్వం ఉంది అనే సంగతిని గుర్తిస్తూ మనుషుల్లోనే కాదు జీవులన్నింటిలోనూ మనం ప్రాణం లేదని చెప్పుకునేటటువంటి పదార్థాలన్నింటిలో ఉన్న అణువుల్లోనూ కూడా పరమాత్మను చూడగలిగితే అందులో ఉన్నది యాటమే కదా, అణువే కదా. ఆ యాటమే ఆత్మగా మనం చూడగలగడం మొదలుపెట్టినట్టయితే పరమాత్మతో మనం అనుసంధానం అయినట్టే.